ప్రార్థన మందిరపు సంగమల యొక్క ప్రార్థనలన్నీ కూడా నువ్వు ఆలకించిన తండ్రి. త్వరలో ప్రభువ ఈ యొక్క మందిరం ప్లాస్టిక్ లో జరగడానికి కిటికీలు పెట్టబడటానికి నా తండ్రి నీ గొప్ప కృపను అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు శృంగారముగా నీ మందిరము తీర్చబడటానికి నా తండ్రి అయ్యా నీ కృపను మాకు అనుగ్రహించండి. మా చేతిలో డబ్బులు లేవు ప్రభువ, కానీ నీ వైపు చూస్తూ ఉన్నాం. నీ మీద ఆదుకొని ప్రభువ నీ మీద ఆధారపడి మేమందరము ప్రార్థిస్తూ ఉండగా సంఘం యొక్క ప్రార్థన ద్వారా తండ్రి త్వరలో ద్వారాలు తెరవండి నాయన. నీకు స్తోత్రాలు. సమస్తము నీకు సాధ్యమే ప్రభువ. అయ్యా మేము ఆస్తులు అడగటం లేదు, అంతస్తులు అడగటం లేదు ప్రభువ, ఎన్ని బంగారాలు కోరడం లేదు. నీ మందిరం ఇలా ఉండటమైనా నీకు ఇష్టము కాదు కనుక ప్రభువ నీకు కనికర పడదు తండ్రి. నీకు స్తోత్రాలు. మన మాత్రులు అయ్యా సుమిత మాత్రులు మేము ఏమి చేయలేము ప్రభువ. ఆకాశం చేస్తున్నటువంటి ప్రార్థనలన్నీ కూడా నువ్వు ఆలోకిస్తున్నావు తండ్రి. బిడ్డలు ఆయన అడుగుతూ ఉన్నావు తండ్రి. ఈ మందిరం యొక్క కొరతలను తీర్చండి ప్రభువ. ఈ మందిరానికి కొంత లోతులను ఆయన పోడ్చమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రం. అన్నాడు నాయన అబ్రహాం ఇంటికి వచ్చినప్పుడు అబ్రహాము నాయన నేను ఆహ్వానించి నిన్ను పిలిచి నీకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు నీవు తిని ఊరంగానే వెళ్ళలేదు ప్రభు. అబ్రహాము ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, గొడ్లు గుడారాలు అన్నీ ఉన్నాయి తండ్రి, కానీ ఒకటి కొలువుగా ఉన్నది చూసి వారి గర్భాన పిల్లలు లేరని ప్రభు. 100 సంవత్సరాల వయసులో అయ్యా నువ్వు గర్భం ఇచ్చినటువంటి దేవుడు తండ్రి. నీకు స్తోత్రం. మేము ఆస్తులు అడగడం లేదు ప్రభు. మాకు అవేమి కూడా వద్దు కదా ఆయన. ఈ మందిరము నా తండ్రి, శృంగారము నా తండ్రి, తీర్చిదిద్దబడాలి తండ్రి. నీకు స్తోత్రాలు. నీ ద్వారాలు తెరవు ప్రభు. నీ పరలోకపు నిధులను కదిలించండి, ఆకాశపు నిధులను కదిలించు తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరితో మాట్లాడ తండ్రి. నీకు మా ప్రార్థనలన్నీ కూడా ఆలకించి సంఘము నాయన ప్రార్థన వ్యర్థము కాకుండా ఆయన నిన్ను నమ్మిన వారిని సిగ్గుపరిచే వాడివి కాదు, నీ మీద ఆనుకున్న వారిని నేను ఆశ్రయించే వారిని విడిచిపెట్టేవాడివి కాదు తండ్రి. మేమైతే ఎవ్వరిని ఆశ్రయించలేదు, కానీ మీ యొక్కకు వచ్చి నేను ఆశ్రయించున్నాము తండ్రి. త్వరలో ఈ ప్రార్థన ద్వారా అనేక మంది స్పాన్సర్స్ లేవనెత్తిన తండ్రి ఈ మందిరం యొక్క ప్లాస్టిక్ చేయబడటానికి కిటికీలు పెట్టబడటానికి మిగిలిన కొరతలన్నీ కూడా మీ మహిమలో తీర్చమని ప్రార్థిస్తున్నాను. అదేన ప్రార్థనలన్నీ కూడా సఫలము చేసి అనేక మంది నూతనమైన ఆత్మలు ఈ మందిరంలోనికి రావాలి ప్రభువ. ఈ మందిరంలో అడుగు పెట్టాలి, ఆరాధించాలి తండ్రి. నీకు స్తోత్రం. ఇది చిన్న మందే కానీ రాబోయే దినాలలో ప్రభువ విస్తారమైన మందగా చేయండి తండ్రి. నా నాటికి సంఘాన్ని అభివృద్ధి చేయండి, నా నాటికి సంఘాన్ని వర్తిలా చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ కృపతో మా ప్రార్థనలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని నా తండ్రి నీవే సఫలపరిచి నామానికి మెత్త తెచ్చుకున్నాను. వేస్తున్నాము నామ తండ్రి.